శివపదాల్లో శివుని పరివారము, శివాయుధాలు, శివమూర్తులు, శివతత్వము, శివకారుణ్యం ఇవన్నీ ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. మీరు ఈ సమాచారమంతా గీతాల్లో పెట్టారా, లేక గీతాల్లోకే ఆ ప్రస్తుతి ప్రవేశించిందా? ఈ ప్రశ్నలు శివపదాన్ని శ్రద్ధగా విన్నవారు, చదివిన వారు అడుగుతూ ఉంటారు. అయితే ఇక్కడ సమాచారం గీతంలోకి వచ్చిందా, లేక అది స్తుతి రూపంలో గీతాల్లో తనంత తానే ప్రవేశించిందా అంటే ఈ రెండు ఒకదాన్ని అన్వయించుకోవలసినదే. భగవంతుని గురించి భక్తున్నవాడు అనేక సమాచారం సేకరిస్తాడు. ఆ సమాచారం సేకరిస్తుంటే జ్ఞానం లభిస్తుంది, జ్ఞానం వల్ల భక్తి పెరుగుతుంది. అదే శివుని పైన ప్రేమతో శివుని గురించి తెలుసుకోవాలని శాస్త్రాధ్యయనం గురుముఖత చేస్తూ ఉంటే ఆ ప్రేమ మరింత పెరుగుతుంది. ఆ ప్రేమ రూపమైన అనుభూతే గీతంగా వస్తుంది. అంటే తెలుసుకున్న సమాచారమే స్వామిని భావించగానే ఒక్కసారి ఒక ఆనందంగా పెళ్ళుబుకి పాటవుతుంది. అలా పాటవగానే మనకు తెలియకుండా సమాచారం పాటలో ప్రవేశిస్తుంది అని చెప్పుకోవాలి. అందుకే కొంత సమాచారం ఉండాలి, అది శివానుగ్రహం వల్ల అప్రయత్నంగా పాటలోకి రావాలి. అంతేగాని సమాచారం పాటలో రాస్తానంటే వ్యాసంలో ఉంటుంది, కవిత్వంలో ఉండదు. అందుకే ఆ సమాచారం అనుభూతిగా మారిపోవాలి. అది సమాచారంగా లభించిన జ్ఞానం అనుభూతి అయితే, అనుభూతి ఆలాపన అయితే శివపదం అవుతుంది. అగజాధరమున నగవులవే సిగపై వెన్నెల చిన్నబోయరా. ఇది శివుని చూస్తూ అమ్మవారిని చూస్తూ భావిస్తున్న కీర్తన. ఇది అంటే అమ్మవారి యొక్క దివ్య సౌందర్యాన్ని భావన చేస్తూ శివునికి చెప్తున్నాడు భక్తుడు. ఇక్కడ ఆ ఇరువురికి తనయుడుగా భావనతో రచించిన కీర్తన ఇది. అమ్మవారి పెదవులపై నవ్వు చూస్తూ ఉంటే శివ నీ తలపై ఉన్న వెన్నెల చిన్నబోయింది. అంటే శివుని శిరస్సుపైన చంద్రకాంతి కంటే అమ్మవారి చిరునవ్వు ఉత్కృష్టంగా ఉన్నది. అలాగే అమ్మ కన్నుల్లో కరుణ చల్లగా ఉన్నది. నీ శిరస్సుపై ఉన్న చల్లని గంగమ్మ తెల్లబోయింది. అంటే ఆ గంగ కంటే చల్లగా నిర్మలంగా ఉన్నది అమ్మ కారుణ్యం. ఇక అమ్మవారి యొక్క పాదములు కదులుతూ ఉంటే శివుని జడ అడవిలో నది శబ్దం మానేసింది. అంటే గంగాన శివుని జడలో చప్పుళ్ళు చేస్తూ తిరుగుతున్నది. ఆ చప్పుడు చక్కగా మువ్వల నాదంలో ఉంది. కానీ ఆ పక్కన లలితాదేవి అయిన గౌరీదేవి కదులుతూ ఉంటే ఆ కాలి మువ్వల సవ్వడికి తన సవ్వడులు చిన్నబోయే అంటే తగ్గిపోయాయి. ఆ గంగానది యొక్క సడులు అంటే గంగానది సడుల కంటే అమ్మవారి యొక్క పాదమంజీరనాదం మధురంగా ఉన్నది. ఇక ఉమయడుగల అరుణిమలు నవే సంధ్యల కుంకుమ సన్నబోయేరా. అమ్మ పాదాలు ఎర్రగా ఉన్నాయి, వాడికి పారాన్ని కూడా వ్రాసుకున్నది. దానితో అమ్మ యొక్క రెండు పాదాల యొక్క పారాణి కాంతులు ముందు సంధ్య యొక్క ఎరుపు కాంతులు తగ్గిపోయి ఇక అమ్మవారు పలికితే ఆ పలుకుల మాధుర్యం నుంచి వేదములు గతుల్ని నేర్చుకున్నాయి. భవుని రాణి మధు వాక్కులవే శృతుల రీతులై గతుల నేర్చరా. అంటే వేదముకు దివ్యత్వము అమ్మవారి పలుకులే. ఆ పలుకుల నుంచే వేదములు గతుల్ని నేర్చుకున్నాయి. పైగా వేదములకు మూలమైన అమ్మవారి వాక్కులు అని భావన ఇందులో కనబడుతున్నది. అమ్మవారి లాస్యం చూస్తూ ఉంటే శివుడు తన నాట్యాన్న లాస్యాలను మేళనం చేసి తను మురిసిపోయాడు. అందుకే శివుని మనస్సునే రంజలను చేస్తున్నది అమ్మవారి యొక్క లాస్యం. షణ్ముఖ జనని లాస్యమది ఉన్ముఖమై నీ ఉల్లమలరెరా. ఇందులో శివశక్తుల అన్యోన్య భావాన్ని స్మరించడం జరిగింది. పార్వతీ పరమేశ్వర యుగల ధ్యానం భక్తులకు అభీష్టప్రదాయకం. అగజాధరమున నగవులవే సిగపై వెన్నెల చిన్నబోయేరా. అగజాధరమున నగవులవే సిగపై వెన్నెల చిన్నబోయేరా. గౌరీ కను చిన్నబోయేరా గౌరీ కనులలో కరుణ
ललित चरण मूल रव मूल वे जडमिनी नदी सड़िनी मानेरा ललित चरण मूल रव मूल वे जडमिनी नदी सड़िनी मानेरा उमड़ुकुल भवुनि राणी मधुवा कुलवे भवुनि राणी मधुवा कुलवे श्रुतुलरी तुले गतुलने चेरा भवुनि राणी मधुवा कुलवे श्रुतुलरी तुले गतुलने षण्मुख जननी षण्मुख जननी लास्यमदे षण्मुख जननी लास्यमदे उन्मुखमयिनी उल्लमलरेरा उन्मुखमयिनी उल्लमलरेरा శివదీపమా మృక్కులమ్మ యదగుడిని పదిలవుగా చదరకును వెలుగు ఓ శివదీపమా. శివుని ఒక దీపజ్యోతిగా భావిస్తున్న కీర్తన ఇది. అలాంటి శివజ్యోతికి నమస్కారం. ఆ దీపం ఎక్కడ వెలుగుతోంది అంటే హృదయమనే మందిరంలో పదిలంగాను చదరకుండాను అఖండముగా వెలుగుతున్నది. పైగా ఒక దీపం ఇచ్చే కాంతిలో మనం దారి చేసుకుని నడుస్తూ ఉంటాం. అలాగే నీ కాంతి ప్రసరించేదే మా మార్గము, కాంతి మార్గం అంటే శివుని యొక్క వెలుగులే మనం నడిచే దారులు కావాలి. అంటే శివుని నుంచి ప్రసరించేటటువంటి అనుగ్రహమే మన దారి కావాలి. పైగా దారి ఇవ్వడమే కాదు నడిచే శక్తి కూడా శివుడే ఇవ్వాలి. అలా ఇవ్వగలిగే దయ ఆయన వద్ద ఉన్నది. అది ఉడుగన దయల గని. ఉడుగని దయల గని అంటే ఏమాత్రం తరగనటువంటి గొప్ప దయ నిధిలా ఉంది ఆయన వద్ద. పైగా జ్యోతి నుంచి కాంతులు వస్తున్నట్లు స్వామి నుంచి వాగ్వైభవములు వస్తున్నాయి. వాగ్వైభవములు అంటే వేదాది వాక్యముల జ్ఞానములే శివజ్యోతి నుంచి వచ్చే కాంతి కిరణాలు. అవి ఆయన కరుణ వల్ల వస్తున్నాయి గనక నీ కిరణ జాలముల నిండు కృపలే ఈ వాగ్వైభవములన్నీ అని చెప్తూ దీపం ఎలాగైతే పదును తేలి ఉంటుందో అంటే పదునుగా నిశితంగా ఉంటుంది. అది పదునైన బుద్ధి జ్ఞానానికి సంకేతం. అందుకే బుద్ధి నిశితంగా ఉండాలి అంటారు కదా. దీపం కూడా ఆ విధంగా నిశితంగా ఉంటుంది. అందుకే ఆ దీపజ్యోతి ఎలా ఉన్నదో అటువంటి నిశితమైన ప్రజ్ఞ కావాలని భక్తులు ప్రార్థిస్తూ కొనదేలు దీప్రభను. అలాంటి పదునైనటువంటి కాంతి ఉంటే లభించే ప్రయోజనం తమోభేదక పటిమ. తమస్సు అనగా అజ్ఞానం. అజ్ఞానాన్ని తొలగించగలిగే శక్తి ఆ శివజ్యోతికున్నది. అలాంటి శివజ్యోతి నాకు పదునైనటువంటి బుద్ధిశక్తిని ప్రసాదించుగాక. పైగా దీపం ఇంట్లో ఉంటే ఐశ్వర్యం వస్తుందంటారు. హృదయంలో శివదీపం అంటే జీవితమంతా సౌభాగ్యమే.
ఎంతో ప్రేమగా భక్తుణ్ణి ఏలుకునే శక్తి ఆ శివదీపమునకున్నది అని ఆ శివదీపానికి నమస్కరించే కీర్తన ఇది. ప్రసరించు నిర్మల పథములను నీ కాంతి ప్రసరించు నిర్మల పథములను నడచు చేతన నీవే ఉడుకని దయలగనివి నీ కాంతి ప్రసరించు నిర్మల పథములను నడచు చేతన నీవే
కొండకూతిరి మగడ కొండ విలుకాడ కొండలందు తిరుగాడే కొండంత దైవమా. గిరిసా గిరీసా గిరిజేసా అంటూ వేదములు శివుణ్ణి అనేక రకాలుగా కీర్తిస్తున్నాయి. గిరీసా అంటే కొండలయం దున్నవాడు, గిరీసా అంటే కొండలకు ప్రభువు, గిరిజేస అంటే కొండల రాజు అయిన హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవికి భర్త. ఇంత కొండలతో సంబంధం ఉన్నవాడు. అలాగే అరుణాచలం, శ్రీశైలం, హిమవత్ పర్వతాలు ఇవన్నీ కూడా శివుని యొక్క క్షేత్రములే కదా, పర్వత రూపంతో ఉన్నాడు. అందుకే కొండలందు తిరుగాడే కొండంత దైవం అంటే భక్తులకు గట్టి దిక్కుగా ఉన్నవాడని చెప్పడం. ఇదే వివిధ శబ్దములతో ఈ కీర్తనలో శివుని యొక్క ఒక్కొక్క తత్వం చెప్పబడుతున్నది. శివుని చల్లదనమంతా కూడాను మొదటి చరణంలో మొదటి రెండు వాక్యములు ఉంది. చందన శీతల హృదయుడు, చందన చర్చిత శరీరుడు, చంద్రశేఖరుడు, చంద్రిక వలె వెన్నెల్ లాంటి తెల్లని కాంతి గలవాడు, ఇదంతా చల్లదన అని చెప్పారు. ఎంత చల్లదనం ఆయన వద్ద ఉన్నదో అలాంటి అగ్ని లక్షణం కూడా ఉన్నది. ఈ రెండూ కలిసి అగ్ని శోమాత్మకమని రెండు తత్వములు తానే దాల్చి చూపిస్తున్నాడు. చలువ ఆయనే, వేడి ఆయనే, చలువ వేడులతో కూడినటువంటి జగత్తును నడిపేవాడు ఆయనే. అది అగ్ని నయనుడు, అగ్నికరుడు. నటరాజస్వామి దక్షిణామూర్తి చేతిలో అగ్ని ఉంటుంది, అగ్నిని చేతితో పట్టుకున్నాడు, అగ్నిని నేత్రంగా కలిగి ఉన్నాడు, యజ్ఞాగ్ని స్వరూపుడై అగ్నిహోత్ర రూపంగా ఉన్నాడు. అగ్ని గనకనే త్రిపురాసురుల్ని దహనం చేశాడు, మన్మథును కూడా తగలబెట్టాడు. కానీ అగ్ని ఎటువంటిదంటే పూర్ణ శివమయ అగ్ని, అది పరిపూర్ణమై బ్రహ్మజ్యోతిగా ప్రకాశిస్తున్న అగ్ని. ఆయన త్రినేత్రుడు అంటే మూడు కన్నులవాడు, మూడు కాలాల్ని తెలిసినవాడు, త్రిశూలాన్ని ధరించినటువంటి వాడు, త్రితాపాలను పోగొట్టువాడు, ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైహికమైన తాపత్రయాన్ని పోగొట్టేవాడు, త్రిపురాసుని సంహరించినవాడు. ఇది త్రితత్వం. గజ చర్మాంబరాన్ని ధరించి గజాసురుని సంహరించి గజముఖుడికి జనకుడుగా ఉన్నటువంటి వాడు షణ్ముఖుని వాత్సల్యంగా చూసే శివమూర్తి. ఇలా వివిధ శబ్దములతో శివుని భావన చేస్తూ కైలాసగిరిలో అగ్నిశోమాత్మకమైన శివశక్తి స్వరూపాన్ని భావిస్తూ వారి తనయులైన గణపతిని కుమారస్వామిని కూడా స్మరిస్తూ ఉన్నటువంటి కీర్తన ఇది. కొండకూతిరి మగడ, శివుని యొక్క వివిధములైన మహిమలు చెప్పబడ్డాయి. మహిమాన్వితమైన శివ కారుణ్యాన్ని సిద్ధింపజేసే కీర్తన. అగ్ని హోత్ర రూప, అగ్ని
Shiva Padam.